గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. బుల్లితెరలో ఎన్ని సీరియల్స్ షోస్ వచ్చినా బిగ్ బాస్ షో మాత్రం వేరే లెవెల్. ఈ షోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అప్పటి వరకు ఎవరికి తెలియని కొందరు ఆ షో తర్వాత ఫేమస్ అయిపోతారు, భారీ సినిమా ఛాన్సులు కొట్టేస్తారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అనుకున్న దానికి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. టాస్క్లతో సహా అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి. అయితే ప్రతిసారి ఫైనల్ లో టాప్ 5 ఉంటారు, కానీ ఈసారి ట్యాగ్ లైన్ కు సెట్ అయ్యేలాగా టాప్ 7 ఉంచుతున్నారట. మరి ఆ టాప్ 7 ఎవరు? ఇంతకీ గ్రాండ్ ఫినాలే ఎప్పుడు జరగనుంది? బిగ్ బాస్ కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. వేరే వాళ్ళ గురించి, వారి పర్సనల్ లైఫ్ గురించి మనకెందుకు అని ఫీల్ అవుతుంటారు. కానీ బిగ్ బాస్ నచ్చే వాళ్ళు మాత్రం అసలు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా అన్ని సీజన్స్ చూసేస్తారు. అలా చూసిన వారు ఈజీగా ఏ గేమ్ పెడతారు, ఎవరు టైటిల్ విన్ అవుతారు అనేది ఈజీగా చెప్పేస్తారు. అయితే సీజన్ 7 ఉల్టా ఫుల్టా కావటంతో ఈసారి గ్రాండ్ ఫినాలేను కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోకు మరికొన్ని రోజుల్లో శుభం కార్డు పడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 3 అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లో మొదట 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 5 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యాక మరో 5 మంది ఎంట్రీ ఇచ్చారు. అలా సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ప్రస్తుతం హౌస్లో 10 మంది ఉన్నారు. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని హోస్ట్ నాగార్జున చెప్పడంతో ఈ వీక్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో 8 మంది సభ్యులు ఇంట్లో మిగులుతారు. ఇక గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17 అని ముహూర్తం ఫిక్స్ చేయడంతో మరుసటి వారంలో ఒకరు ఎలిమినేట్ అయితే 7 మిగులుతారు. దీంతో టాప్ 5 ఫినాలే డిజైన్ చేయాలంటే సీజన్ పొడిగించాలి. కానీ అలా పొడిగించేందుకు ఆలోచించడం లేదు బిగ్ బాస్ టీం. కొత్తగా ఉండేందుకు గాను, పైగా ఉల్టా ఫుల్టా అనే ట్యాగ్ లైన్ కు సెట్ అయ్యేందుకు గాను ఈ సీజన్లో టాప్ 5 బదులుగా టాప్ 7 ను ఉంచేందుకు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారి 7 ఫైనలిస్టులు ఉండబోతున్నారు. వారిలో శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, గౌతమ్, అర్జున్, ప్రియాంకలు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక అటు ఇటు అయితే శోభ, రతిక, అశ్వినీలు కూడా టాప్ 7లోకి వెళ్ళిపోవచ్చు. ఇక సీజన్ విన్నర్ సంగతి మాత్రం కాకరేపుతోంది. టాప్ 3లో శివాజీ, అమర్, ప్రశాంత్ ఉన్నారు. అతి తక్కువ ఓట్ల డిఫరెన్స్తో వీరి మధ్య పోటీ సాగుతోంది. మరి చూడాలి ఎవరు విన్ అవుతారు, సీజన్ 7 టైటిల్ ఎవరు కొడతారు. మరి బిగ్ బాస్లో మీ ఫేవరెట్ ఎవరు, ఎవరు విన్ అవ్వాలని అనుకుంటున్నారు కామెంట్ చేయండి.